హాయ్ నేస్తాలు. ఈరోజు నేను మీకు చెప్పే కథ పేరు అదృష్టహీనులు. అనగా అనగా ఒక ఊళ్ళో ముగ్గురు పిల్లలు ఉండేవాళ్ళు. పాపం ముగ్గురు అనాథ పిల్లలు, వాళ్ళకి తల్లిదండ్రులు ఎవ్వరూ లేరు. చిన్నతనం నుంచి ముగ్గురు కలిసే పెరిగారు. వీధుల్లో అడుక్కుంటూ ఏదో ఒక చిన్న చిన్న పని చేసుకుంటూ కాలం వెళ్ళబుచ్చేవాళ్ళు. అలా అలా క్రమంగా ముగ్గురు పెద్దవాళ్ళయ్యారు. ఎంతకాలమని అడుక్కుంటూ జీవితం సాగదీస్తారు. అందుకని ముగ్గురు కలిసి ఒక నిశ్చయానికి వచ్చారు. ఏమనంటే, ముగ్గురం వేరువేరుగా విడిపోయి తలా ఒక తోవన వెళ్ళిపోదాము. ఏదో ఒక విద్యను నేర్చుకుని ఒక సంవత్సరంలోగా తిరిగి మళ్ళీ ఇదే చోటికి వచ్చి కలుసుకుని మనం నేర్చుకున్న విద్యని ప్రదర్శించాలి అని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా ముగ్గురు విడిపోయారు. అలా వెళ్తూ ఉండగా ఒక అతనికి ఒక గురువుగారు కనిపించారు. గురువుగారి దగ్గరే ఉంటూ ఆయనకి సేవ చేసుకుంటూ శిష్యరికం చేసుకుంటున్నాడు మొదటివాడు. గురువుగారు వాడి సేవకి మెచ్చుకుని వాడికి ఒక విద్యను నేర్పించారు. ఏం విద్య అంటే, ఏదన్నా ఒక చిన్న ఎముక దొరికితే ఆ ఎముకతోటి మొత్తం అస్థిపంజరాన్ని తయారు చేయవచ్చు. అలాంటి విద్య వాడికి నేర్పించి ఆయన దగ్గరే శిక్షరికం చేయించుకుంటున్నారు. వాడు కూడా ఆ విద్యను నేర్చుకుని ఆ గురువుగారికి సేవ చేసుకుంటూ అలా గురువుగారి దగ్గర ఉన్నాడు. రెండోవాడు వెళ్తూ ఉండగా ఆయనకు కూడా ఒక గురువుగారు కనిపించారు. వాడు కూడా గురువుగారికి సేవ చేసుకుంటూ ఉన్నారు. గురువుగారు కూడా వాడి శిష్యరికానికి మెచ్చి వాడికి ఒక విద్య నేర్పించారు. ఏం విద్య అంటే, ఏదన్నా ఒక అస్థిపంజరం ఉంటే దానికి మాంసం శరీరం మొత్తం ఏర్పాటు చేసేటట్టుగా ఆ విద్య నేర్పించారు. కాబట్టి మన రెండో వాడు కూడా ఆ విద్యను నేర్చుకున్నాడు. నేర్చుకుని గురువుగారి దగ్గరే సేవ చేసుకుంటూ ఉన్నాడు. ఇక మూడోవాడు కూడా వెళ్తూ ఉండగా ఆయనకు కూడా ఒక గురువుగారు కనిపించారు. ఈ మూడోవాడు కూడా ఆ గురువుగారికి సేవ చేసుకుంటూ ఆయన దగ్గరే ఉంటే ఆయన కూడా మూడోవాడికి ప్రాణం లేని జీవి ఏదైనా కనిపిస్తే దానికి ప్రాణం పోసే శక్తినిచ్చారు. ఆ విద్యని మన మూడోవాడు నేర్చుకున్నాడు. ఇలా వాడు కూడా గురువుగారికి సేవ చేసుకుంటూ గురువుగారి దగ్గరే ఉండిపోయారు. ఈ లోపల ముగ్గురు విడిపోయి సంవత్సరం అయింది. మళ్ళీ ముగ్గురు కలిసి ఏ చోటైతే కలుసుకోవాలనుకున్నారో ఆ చోటికి ముగ్గురు చేరారు. ముగ్గురు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఎలా ఉన్నావంటే ఎలా ఉన్నావు, నువ్వే నేర్చుకున్నావంటే నువ్వే నేర్చుకున్నావు. ఒకరికొకరు ఒకరి తర్వాత ఒకరు మన విద్యని ప్రదర్శించాలి అని చెప్పేసి అనుకుని మొదటివాడు రెండోవాడు మూడోవాడు కలిసి వాళ్ళు చేరిన చోట ఆ అడవిలో వెతకడం మొదలుపెట్టారు. ఏమన్నా కనిపిస్తుందేమో అని చిన్న ఎముక ముక్క కనిపించింది వాళ్ళకి. అంతే, మొదటివాడు ఏం చేశాడంటే, ఇదిగో నా విద్యను ప్రదర్శిస్తాను అని చెప్పి ఆ ఎముకని తీసుకుని దాన్ని ఒక పూర్తి అస్థిపంజరంలాగా తయారు చేశాడు. వాడి విద్యను ప్రదర్శించేశాడు. ఇక రెండోవాడు, ఓహో ఇలా ఉందా అని చెప్పి ఆ అస్థిపంజరానికి మాంసం శరీరం అన్నీ ఏర్పాటు చేశాడు. తీరా ఇవన్నీ ఏర్పాటు అయ్యేటప్పటికీ అది ఏంటో తెలుసా, పెద్ద సింహం. ఇక మూడోవాడు ఊరుకోకుండా వాడు నేర్చుకున్న విద్య కాస్త ఆ సింహానికి ప్రాణం పోశాడు. అంతే, ఇంకేముంది, ఒక్కసారిగా సింహం లేచి ముగ్గురి మీద పడి ముగ్గురిని చంపి తినేసింది. పాపం వీళ్ళు నేర్చుకున్న విద్యలు కాస్త వాళ్ళ ప్రాణం మీదకే వచ్చాయి. ఇలా ఉందన్నమాట వాళ్ళ కథ. ఇది నేస్తాలు. ఇంకో కథతో మళ్ళీ రేపు కలుసుకుందాం. మీ జాబిల్లి.